హాయ్ హలో, వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ వెంకట్. దేశవ్యాప్తంగా తెల్లవారుజాము నుండి మారుమోగిపోతున్న పేరు ఒకటే విసి సజ్జనార్. కర్ణాటక వాస్తవ్యుడైన ఈ ఐపీఎస్ అధికారి దేశంలో ఒక్కసారిగా రియల్ హీరో అనిపించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున దిశ కేసు నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడంతో ప్రజలు సజ్జనార్కి నీరాజనాలు తెలుపుతున్నారు. 1996లో ఐపీఎస్ బ్యాచ్గా ఉన్న సజ్జనార్ ఇరు రాష్ట్రాల్లో పలు పోలీస్ అధికారాలను చేపట్టారు. 2018 సైబరాబాద్ కమిషనర్గా అధికారాలను చేపట్టారు. వరంగల్లో ఎస్పీగా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన యాసిడ్ దాడి నిందితులను కూడా ఎన్కౌంట్ చేశారు. కరెక్ట్గా దానికి 10 సంవత్సరాల తర్వాత ఇదే డిసెంబర్లో దిశ కేసు నిందితులను కూడా ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ రెండు ఒకే నెలలో రావడం అనేది గమనార్హం. ఇక మెదక్ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది స్మగ్లర్లు ఒక కానిస్టేబుల్ని హత్య చేయడంతో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయించింది సజ్జనార్ కారే అనే వార్త పలు రకాలుగా సంచలనాలు సృష్టించింది. అలాగే సజ్జనార్ కారు నయీంని ఎన్కౌంటర్ చేయడంలో కూడా లీడ్ తీసుకున్నారు. ఆ టీంని ఈయనే ఫాలోఅప్ చేశారని పలు పోలీసు వర్గాల్లో కూడా ఈ సమాచారం నడుస్తుంది. ఏదేమైనా ఇలాంటి రియల్ హీరోలు మనకి అవసరమని, ఇలాంటి వాళ్ళు మరికొంతమంది పెరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తా టీవీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.